హాయ్ ఎవ్రీవన్. 11వ పిఆర్సీలో న్యూ బేసిక్ పే ఎంత ఉండబోతుందో ఆన్లైన్లో చెక్ చేసే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. ముందుగా క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ సెర్చ్ ఇంజన్లో ebuddy.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఈ సైట్లో మనకి ఫస్ట్ వన్ క్యాల్కులేట్ ఆర్ నో యువర్ న్యూ బేసిక్ పే యాజ్ పర్ న్యూ పిఆర్సీ 2020 హైపర్ లింక్పై ప్రెస్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది పిఆర్సీ 2020 బ్రాకెట్లో పిఆర్సీ 2018 న్యూ బేసిక్ క్యాల్కులేటర్ ebuddy.in. ఈ సాఫ్ట్వేర్ని మనకి ebuddy.in వారు తయారు చేయడం జరిగింది. ప్రస్తుత బేసిక్ పేని సెలెక్ట్ చేయాలి. ప్రెజెంట్ బేసిక్ పే, ఇక్కడ సెలెక్ట్ బేసిక్ పే వద్ద డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి, ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క ప్రస్తుత బేసిక్ పే 32,340 సెలెక్ట్ చేసినట్లయితే, నెక్స్ట్ ఇంక్రిమెంట్ మంత్ డౌన్ సైడ్ యారో ప్రెస్ చేసి ఇంక్రిమెంట్ మంత్ని సెలెక్ట్ చేయాలి. అదేవిధంగా వెదర్ టేకెన్ ఎనీ ఏఏఎస్ ఫ్రమ్ జూలై 1, 2018 టిల్ నౌ, జూలై 1, 2018 నుంచి ఇప్పటి వరకు ఏఏఎస్ తీసుకున్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. వెదర్ టేకెన్ ఎనీ ప్రమోషన్ ఫ్రమ్ జూలై 1, 2018 టిల్ నౌ, 2018 జూలై 1 నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్ తీసుకున్నట్లయితే ఎస్ అని, లేకపోతే నో అని సెలెక్ట్ చేయాలి. ఎక్స్పెక్టెడ్ ఫిట్మెంట్ వద్ద ఒక ఫిట్మెంట్ని సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు 32% ఫిట్మెంట్ ఇచ్చినట్లయితే, నెక్స్ట్ క్యాల్కులేట్ బటన్పై ప్రెస్ చేయాలి. డేటా అంతా ఎంటర్ చేసి ప్రెజెంట్ బేసిక్ పే యూ ఎంటర్డ్ వద్ద మనం ఎంటర్ చేసిన బేసిక్ పే వస్తుంది. బేసిక్ పే యాజ్ ఆన్ జూలై 1, 2018 జూలై 1, 2018 నాటికి ఉన్నటువంటి బేసిక్ పే డిఏ, జూలై 1, 2018 నాటికి ఉన్న డిఏ వస్తుంది. 32% ఫిట్మెంట్ మనం సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఫిట్మెంట్ ఈ విధంగా రావడం జరిగింది. సో టోటల్ ఎమోల్యుమెంట్స్ ఎలిజిబుల్ ఫర్ న్యూ పిఆర్సీ బేసిక్ పే ఇక్కడ మనకి ఒక ఫిగర్ చూపించడం జరుగుతుంది. న్యూ పిఆర్సీ బేసిక్ పే అనేది చివరి కాలంలో చూపించిన ఫిగర్ కంటే ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. న్యూ పిఆర్సీ 2020 పిఆర్సీ 2018 బేసిక్ పే విల్ బి నాట్ లెస్ దెన్ 47,000 అని చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఏ ఫిట్మెంట్కి ఎంత న్యూ బేసిక్ పే వస్తుందో మనం ఈజీగా ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనము తెలుసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.